రైతులు యాసంగి సీజన్ లో సాగు చేస్తున్న పంటల వివరాలను నమోదు చేసుకోవాలని ఏఈఓ రాకేష్ సూచించారు. పంటలను తెగుళ్ల నుంచి కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని మద్దూరు, ధర్మారం, గాగిలాపూర్, నర్సాయపల్లి గ్రామాల్లో ఏఈఓ రాకేష్ పర్యటించి పంట సాగు వివరాలను నమోదు చేశారు. తెగుళ్ల నివారణపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రైతులు పంట సాగు వివరాలు నమోదు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కల్పించే సబ్సిడీ, నిధులు, ఇతరాత్ర సదుపాయాలు పొందవచ్చని సూచించారు. మండల వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో వరి పంట సాగులో మొగి పురుగు తీవ్రత ఎక్కువ కావడంతో రైతులు పంట తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. మొగి పురుగు బెడద ఉన్న రైతులు ఎకరానికి 1/2 కిలో హైడ్రోఫ్లోరైడ్ ద్రావణం పిచికారీ చేయాలని సూచించారు. ధర్మారం, గాగిలాపూర్, నర్సాపల్లి గ్రామాలలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ యాసంగి సీజన్లో రైతులు ఏ సర్వే నెంబర్లో ఏ పంటలు సాగు చేశారో నమోదు చేశాము. ప్రతి సర్వే నెంబర్ తిరిగి వారికి ఏ పంటలు సాగు చేశారో నమోదు చేశాము. దీని ద్వారా రైతులకు పంట అమ్ముకునే విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అలాగే ప్రభుత్వం ప్రకటించే పథకాలకు, ఇతర ఏమైనా సబ్సిడీలకు ఈ సీజన్ ఈ డేటానే ప్రామాణికంగా తీసుకుంటారు. కాబట్టి వ్యవసాయ శాఖ వ్యవసాయ విస్తరణ అధికారులు అందరూ మన మద్దూరు మండలంలోని అందరు వ్యవసాయ విస్తరణ అధికారులు అన్ని గ్రామాలలో సర్వే నెంబర్ వారీగా తిరుగుతూ రైతుల యొక్క పంట పొలాలలో ఏ పంట వేశారో నమోదు చేయడం జరుగుతుంది. ఈ యాసంగి సీజన్లో ఇప్పుడు వరిలో మొగి పురుగు బిడద చాలా తీవ్రంగా ఉంది. దీని ప్రభావం ఉన్న రైతులందరూ కాటాప్ హైడ్రోక్లోరైడ్ అనే ద్రావణాన్ని ఎకరానికి 1/2 కేజీ పిచికారీ చేయగలరు. దీని ద్వారా మొగి పురుగును మొత్తం కంట్రోల్ చేయవచ్చు. రైతులు వరి పంటను మోగి పురుగు బారి నుండి కాపాడుకోవాలని మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ సూచించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఆకారం శివార్లో వరి పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పంట రక్షణ కొరకు పలు సూచనలు చేశారు. ముందుగా నాటు వేసిన వరి పొలాలలో మోగి పురుగు ఆశించినట్లు గుర్తించడం జరిగిందని తెలిపారు. మరికొన్ని పొలాలలో రేళ్లరాల్చు పురుగు ఆశించినట్లు చెప్పారు. వీటి నివారణకు రైతులు ఎకరాకు 4 కిలోల క్లోరాంతరనీలిప్రోల్ గుడికలను లేదా 8 కిలోల కార్టాప్ గుడికలను పంటకు చల్లాలని సూచించారు. ముందుగా వేసిన వరి పొలాలలో ఈ కాండం తొలచి పురుగు అనేది బాగా గమనించడం జరిగింది. ఈ రెక్కల పురుగులు ఆకు పొలం మీద గుడ్లు పెట్టి ఈ లార్వా దశ వచ్చినప్పుడు ఆ పురుగులు మొక్క మొగిలోకి తొలిచి నష్టాన్ని కలగజేస్తాయి. కాబట్టి మనం రైతులు ముందుగా ఈ మొగి పురుగును అబ్జర్వ్ చేసి కంపల్సరిగా 15-20 రోజుల దశలో 4 కిలోల క్లోరాంతరనీలిప్రోల్ గుళికలు కానీ లేదంటే 8 కిలోల కార్టాప్ హైడ్రోక్లోరైడ్ గుళికలు చల్లుకోవాలి. ఒకవేళ వీలైన పక్షంలో కార్టాప్ హైడ్రోక్లోరైడ్ పౌడర్ను ఎకరాకు 400 గ్రాములు అస్ఫేట్ ఒక 400 గ్రాములు కలుపుకొని పంట మీద పిచికారీ చేసుకోవాల్సిందని కోరుచున్నాం.